హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ లైఫ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పప్పు చుక్కకూర చేసి చూపిస్తానండి. ఇది ఎవరైనా సరే బ్యాచిలర్స్ కానీ న్యూలీ మ్యారీడ్ గర్ల్స్ కానీ ట్రై చేయొచ్చు. సింపుల్గా చేసుకునే రెసిపీ. ఈ చుక్కకూర అనేది పుల్లగా ఉంటుంది గోంగూరలానే, అందువల్ల దీంట్లో ఎటువంటి పులుపు కూడా వేయొద్దు మీరు. తర్వాత దీన్ని పప్పుతో కలిపి ఉడకబెట్టద్దు, విడిగానే ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పు చుక్కకూర అనేది రైస్తో కానీ చపాతీతో కానీ ఇడ్లీ దోశతో కూడా చాలా బాగుంటుంది. మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా మనము ఒక కప్పు కందిపప్పు తీసుకొని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తగినంత నీరు పోసుకొని కుక్కర్లో వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3-4 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పును మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 8 మిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వారు దాన్ని స్కిప్ చేయొచ్చు. కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు వేసుకోవాలి. పోపు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, 1/2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోని వేయించుకోవాలి. ఈ చుక్కకూర వాటర్ వెజిటేబుల్గా చాలా తొందరగా ఉడికిపోతుంది. మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడగా కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము, దానివల్ల కారం చూసి వేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఉడికిపెట్టి పెట్టుకున్న కందిపప్పు మిశ్రము ఈ ఆకుకూరలో వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా ఉడికినివ్వాలి. సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారుగా ఎంతో టేస్టీగా కమ్మగా ఉండి చాలా హెల్త్కి మంచిదైన పప్పు చుక్కకూర. మీకు నేను చూపించిన ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.